గిరిజన కాలనీలో డ్రైనేజీ వాటర్ను పోనివ్వకుండా మరియు రోడ్డుకు అడ్డంగా బండలు నాటడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రకాశం జిల్లా పెదదోర్నాల చెంచు కాలనీ వాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీ గిరిజనులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మీద నడుస్తున్నామని, మేము వాడుతున్న డ్రైనేజీ వాటర్ ఈ కాలువలోకి పోతున్నాయని కాలనీ వాసులు తెలియజేశారు. ఈ క్రమంలో కాలనీలో సుమారు 50 కుటుంబాలు ఉన్నాయని, కరోనా నేపథ్యంలో మురికి నీరు నిల్వ ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదని తెలియజేశారు. పంచాయతీ సెక్రటరీ జి రామిరెడ్డికి చేతులెత్తి దండం పెట్టి మొక్కి కరుణించడం లేదని మీడియా ముందు వాపోయారు. ఇదే విధంగా దారి లేకుండా మురికి నీళ్లు వెళ్లడానికి వీలు లేకుండా ఉంటే మా యొక్క జీవనం అస్తవ్యస్తంగా ఉందని, ఇప్పటికైనా దయవుంచి అధికారులు కాలువలోకి మట్టి తీయించి నీరు పోయే మార్గం చూడాలని, అదేవిధంగా రహదారికి అడ్డంగా నాటిన వాటిని తొలగించి తమను ఆదుకోవాలని చెంచు కాలనీ గిరిజనులు తెలియజేశారు. నీళ్లు పోయేటట్టు మాకు చూడాలి, దారి ఉంచేటట్టు మాకు చూడాలి. పంప అడ్డం వేసింది ఎవరమ్మా? ఈ స్థలము, ఈ స్థలం యాసిన వాళ్ళది, హోమ్ గార్డ్ యాసిన వాళ్ళ వాళ్ళ స్థలం, హోమ్ గార్డ్ యాసిన స్థలం ఇది. ఆయనకి ఆ స్థలానికి ఆయన కంపేసుకోండు, దూరం రాకుండా. హోమ్ గార్డ్ యాసిన వాళ్ళ ఆ స్థలం ఇది, ఆయన కంపేసుకోండు, వాళ్ళ స్థలానికి వాళ్ళు వేసుకోండి. ఈ పట్టు తిరగకూడదు అంటే ఇంకా నీళ్లు పోకుండా మట్టి వేసారు. నీళ్ళు మొత్తం నాకు 52 59 సంవత్సరాలు ఉండే, ఇప్పటికప్పటికుంటా ఇది మొత్తం ఇట్నే ఉంది, ఇది మొత్తం కంపలే. వీళ్ళు మధ్యాహ్నం కొనుక్కున్నారు, చేసుకున్నారు, బాగానే ఉంది. కాకపోతే ఉంటుందో ఈ కాలువ కూడా అంతా మున్సిపాలిటీ కాలువ ఆపకూడదు కదా. రోడ్డు కావాలంటే వాళ్ళు వీళ్ళు ఇవ్వకుండా ఎక్కడ వస్తుంది రోడ్డు? అమ్మారావు గారు వచ్చిర్రు, ఇందేవ్ గారు వచ్చిర్రు, అందరు వచ్చి ఇక్కడ చెప్పి మీరు అవలే వాళ్ళ చర్చ ఇస్తే మేము రోడ్ చేస్తామన్నారు. వాళ్ళు ఇవ్వకుండా నడిపిస్తారు, మీరు కొని మాకు డబ్బులు ఇచ్చి మీరు ఏమంటారు? వద్దు నీళ్లు, మీరు అటు తిప్పుకోమని సార్. 50 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది సార్. అప్పటి నుంచి రోజు తగాదులు అవుతూనే ఉన్నాయి, రోజు మట్టి అవుతుంది. ఎంఆర్ ఆఫీస్ కాడికి పోతున్నా, మీరు ఎట్నో తిట్టి సర్దుకొని వేసుకోవాలమ్మని వాళ్ళు అంటుండ్రు. కానీ వాళ్ళేమో చూస్తుంటూ వస్తుండ్రు, కానీ ఏం పట్టించుకోవటం లే వాళ్ళు పట్టించుకోవటం. మేము రోజు మీరు కలుపుకొని మీరే వేసుకోవాలా, ఎట్టో తిట్టను అంటే వాళ్ళు వినిపించుకోవటంలే, ఇటు మేము వినిపించుకోవటంలేదు. వాళ్ళు వచ్చి చేసారు మొత్తం, మొత్తం వాళ్ళే నిర్ణయించి మేమే చేస్తామన్నారు, ఇంతవరకు రాలేదు. వాళ్ళు వచ్చి చేసారు మొత్తం, ఇంతవరకు ఏం లేదు. గవర్నమెంట్ లేకపోతే మాకు చాలా ఈ కర్ణలు ఇవన్నీ భేదాలు రాకుండా ఉంటాయా? తీసుకుపోతాం.